కేటీఆర్ నిన్న ఏదైతే గొప్పగా చెప్పుకుంటుండో సిగ్గుచేడు అన్నమాట. ప్రభుత్వంలో ఉండి ఇంత అధికారం చూపించుకుంటూ ఇన్ని వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓటర్ని ఏదైతే భయపడి వాళ్ళకు స్కీమ్స్ పోతాయని చెప్పి తర్వాత పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నాక కూడా భారతీయ జనతా పార్టీకి 86,000 ఓట్లు వచ్చింది. ఇంతకుముందు ఎలక్షన్లో మీ అందరు తెలుసు భారతీయ జనతా పార్టీకి కేవలం 12,000 ఓట్లు వచ్చినండి. కానీ ఈ ఎలక్షన్తోని నైతికంగా దిస్ ఇస్ అ భారతీయ రాజగోపాల్ రెడ్డి విక్టరీ అండ్ భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ చేసినప్పటికీ కూడా 86,000 ఓట్లు వచ్చినాయి, మీరు కేవలం 10,000 ఓట్లతో గెలిచినారంటే మీ పైన ఎంత వ్యతిరేకత ఉంది ప్రజలలో స్పష్టంగా కనబడుతుంది. మేము ఇదే ఛాలెంజ్ చేస్తున్నాము కేసీఆర్ కేటీఆర్కి. సౌత్ తెలంగాణలో బీజేపీ లేదు లేదు అని చెప్పి చాలాసార్లు కేసీఆర్ చెప్పడం జరిగింది, కానీ ఇన్ని ఓట్లు రావడంతో భారతీయ జనతా పార్టీ సౌత్లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఈ వచ్చే ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ 65 నుంచి 70 సీట్లు గెలిచే 100% ఖాయం.